కోకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కోటి రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, మొన్న జరిగిన గ్రేటర్ ఎలక్షన్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో భాగంగానే బాలానగర్ డివిజన్లో గత కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మరియు డ్రైనేజ్ పనులను కోటి రూపాయలతో శంకుస్థాపన చేశామని, ప్రజలకిచ్చిన మాట నెరవేర్చడంలో టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నరేంద్రచారి, ఆవుల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొంటేషన్ ఇస్తాం, తొందరని కూడా 15 రోజులు అన్ని కంప్లీట్ చేయాలి. ఇప్పటికే ఎలక్షన్లో గ్రేటర్ ఎలక్షన్లో మేము తిరిగినప్పుడు, ఓట్లు అడిగినప్పుడు ప్రజలు అడిగారు, ఈ సమస్య ఉందని అడిగినప్పుడు దాన్ని పరిష్కరించుతామని చెప్పి మేము ప్రజలకు ఆమెయడం, ఆమె ప్రకారమే ఈరోజు భాగంగానే ఇది కొట్టడం కొడుతూ ఉన్నాం. అన్ని కూడా శాసనలు ఇచ్చాము మా కెటి రామారావు గారు ఆధ్వర్యంలో. ఏదైతే మన ఎలక్షన్లో జరిగినటువంటి ఉన్నాయో, కోట్లు కాన్స్టిట్యూషన్ సుమారు 40 నుంచి 50 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ 15 రోజుల్లో కూడా అన్నిటి కూడా ఫౌండేషన్ వేయబోతా ఉన్నాం. అన్నీ కూడా శాంక్షన్ అయిపోయింది, టెండర్స్ కూడా అయిపోయాయి. ఆ కేటీ రామారావు ఎలక్షన్ తర్వాత వెంబడే ఎక్కడైతే ప్రామిస్ చేశారో, కార్పొరేటర్లు ఎక్కడైతే ప్రజలకు హామీ ఇచ్చారో నెరవేర్చే బాధ్యత మనకు ఉందని చెప్పి, ఆ భాగంగానే సుమారు 50 కోట్ల రూపాయలతో రూపాయలు కాన్షియస్లో అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. దానిలోనే బోన్పల్లి, ఇవాళ బాలనగర్, రేపొద్దు కొట్టుకులు అట్లా మొత్తానికి మొత్తం బాలనగర్ రోజులు మొత్తం అన్ని కార్యక్రమాలు అన్ని ఇనాగరేషన్ ఫౌండేషన్ ఇస్తాం. దాని తర్వాత అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఎక్కడ కూడా పెద్ద మేజర్ ఇష్యూ ఉన్నటువంటి అన్నీ కూడా ప్రజలకు ఇచ్చే హామీలు. దిల్కృష్ణనగర్ల సమస్య చాలా భయంకరమైన సమయం ముందర్నుంచి ఉంది. దానికి దిల్కృష్ణనగర్ రోడ్డు ప్రజలకు నిజంగా పోలేనటువంటి పరిస్థితి ఉంటే కూడా దానికి అవార్డు పాటు చేసి 32 కోట్ల రూపాయలు కోర్టుకు డిపాజిట్ చేయబోతా ఉన్నాం. ఆ డిపాజిట్ చేయని ఆ రోజు కూడా శాంక్షన్ రోడ్డు స్టార్ట్ చేయబోతా ఉన్నాం. సందర్భంగా తెలియజేస్తాం.